అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కొన్ని అతి ముఖ్యమైన విషయాలని మీకు తెలియచేయడం కోసం ఈ వీడియోని చేయడం జరిగింది. ముఖ్యంగా స్కూల్ వైపు నుంచి స్కూల్ గ్రూప్లో ఏదైనా ఒక మెసేజ్ వచ్చినా, ఒక వీడియో వచ్చినా, ఒక ఆడియో వచ్చినా దాన్ని ఖచ్చితంగా పేరెంట్స్ అందరూ చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను ఒక వీడియో కానీ, ఒక వాయిస్ మెసేజ్ కానీ, ఒక మెసేజ్ కానీ పెట్టానంటే దాంట్లో ఖచ్చితంగా స్కూల్కి సంబంధించి కానీ, స్టూడెంట్స్కి సంబంధించినటువంటి కానీ ఒక మంచి కంటెంట్ ఉంటేనే దాన్ని మీకు తెలియచేయడం జరుగుతుంది. దానివల్ల మీరు స్కూల్ గురించి, అలాగే మీ పిల్లల యొక్క భవిష్యత్ గురించి ఎన్నో ముఖ్యమైనటువంటి విషయాలను మీరు తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా వీడియోలు వచ్చినా, ఆడియో వచ్చినా, మెసేజ్ వచ్చినా మాత్రం తప్పనిసరిగా దాన్ని వినేటటువంటి ప్రయత్నం చేయండి పూర్తిగా. సరే, ఇప్పుడు నేను ఒక 6 ముఖ్యమైనటువంటి విషయాల్ని మీకు వివరించబోతున్నాను. ఆల్రెడీ దాన్ని మెసేజ్ రూపంలో గతంలో పెట్టడం జరిగింది, అయినప్పటికీ కూడా మళ్ళీ కొత్త పేరెంట్స్ చాలా మంది గ్రూప్లో యాడ్ అయ్యారు కాబట్టి అందరికీ తెలియజేయడం కోసం ఒక ముఖ్యమైనటువంటి విషయాలు ఏవైతే మనం ఈ ఆగస్ట్ 15 తర్వాత కొత్త మార్పులు తీసుకురాబోతున్నామో వాటికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్య విషయాల్ని పేరెంట్స్ అందరికీ కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి, మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేను ఒక 6 ముఖ్యమైనటువంటి మార్పుల్ని, చాలా మార్పులు తీసుకురాబోతున్నాం, ముఖ్యమైనటువంటి ఒక 6 మార్పుల్ని మీకు అందరికీ కూడా తెలిపేటటువంటి ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా మన యొక్క క్లాస్ రూమ్స్ ఆల్మోస్ట్ ఇప్పటికే సుమారు 25 రూమ్స్ ని మనకి ఆల్మోస్ట్ అందుబాటులోకి ఇచ్చేశారు. ఇక ఓన్లీ 5 రూమ్స్ తయారవుతున్నాయి, అవి కూడా 1 వీక్ లో అందుబాటులోకి వస్తాయి. సో పూర్తిగా 30 రూమ్లు కూడా మనకి ఆగస్ట్ 10th కల్లా అందుబాటులోకి వస్తాయి కాబట్టి పూర్తి స్థాయి అడ్జస్ట్మెంట్లు అన్ని కూడా అయిపోతాయి. అంటే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు అన్ని నెమ్మది నెమ్మదిగా చేసుకుంటూ వచ్చేసాం. ఇప్పటికే చాలా క్లాసులు సెట్ అయ్యి ఇంకా 2 లేదా 3 క్లాసులు మాత్రమే కొంచెం కంజెస్టెడ్ గా కూర్చోవలసి వచ్చింది. ఇప్పుడు 5 రూమ్స్ కూడా మనకి పైన తయారైపోయిన తర్వాత పూర్తి స్థాయి విశాలమైనటువంటి రూమ్స్ లో మిగిలిన పిల్లలందరూ కూడా కూర్చునే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే చాలా వరకు సెక్షన్స్ డివైడ్ చేసాం, ఇంకా మిగిలిన సెక్షన్స్ కూడా ఈ రూమ్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత డివైడ్ చేయడం జరుగుతుంది. అప్పటి నుండి అనేకమైనటువంటి నూతన మార్పుల్ని మన స్కూల్లో తీసుకురావడం జరుగుతుంది. ఇప్పటికే ముఖ్యంగా టీచర్స్ రిక్రూట్మెంట్ విషయంలో గత 2 ఇయర్స్ నుంచి కూడా చాలా కేర్ఫుల్ గా రిక్రూట్ చేసుకుంటూ వచ్చాం. అసిస్టెంట్ టీచర్లు కూడా చివరికి మన క్లాస్ లో ప్రతి క్లాస్ లోనూ ఒక సబ్జెక్ట్ టీచర్ తో పాటు ఒక అసిస్టెంట్ టీచర్ ఉంటారని మీకు అందరికీ తెలుసు. అసిస్టెంట్ టీచర్లు కూడా గ్రాడ్యుయేట్స్ ను మాత్రమే మనం నియమించుకోవడం జరిగింది. అంటే టీచర్స్ తో పాటు అసిస్టెంట్ టీచర్లు కూడా డిగ్రీ గాని, బిఈడి గాని, డిఈడి గాని అయినటువంటి వాళ్ళని మనం రిక్రూట్ చేసుకోవడం జరిగింది. ఆటోమేటిక్ గా చక్కని క్వాలిటీని వాళ్ళు అందిస్తూ వస్తున్నారు. ఈ ఇయర్ అయితే చాలా చక్కగా విద్యాబోధన అనేటువంటిది మొదలుపెట్టారు, చాలా చక్కగా చెప్పుకుంటూ వెళ్తున్నారు. నేను ఏవైతే పిల్లలకు నేర్పించమని చెప్పానో ఆ విషయాలన్నీ కూడా చాలా చక్కగా నేర్పించుకుంటూ వెళ్తున్నారు. వెరీ హ్యాపీ. సో ఇక కొత్త మార్పులు తీసుకురావడానికి ఇప్పుడు మనకు మంచి అవకాశం దొరికింది. మంచి రూమ్స్ ఉన్నాయి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, చక్కటి టీచర్స్ ఉన్నారు. సో మనం తీసుకురావాలనుకున్నటువంటి మార్పులన్నీ కూడా ఇప్పుడు మనం తీసుకురావడానికి మంచి అవకాశం ఉంది. కాబట్టి ఆగస్ట్ 15 తర్వాత మనం తీసుకురాబోయేటటువంటి నూతన మార్పులు ఏంటి అంటే, మొట్టమొదటి మార్పు స్పోకెన్ ఇంగ్లీష్. క్లాస్ రూమ్స్ లో కూడా స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ ఇంగ్లీష్ సెంటెన్సెస్ మాట్లాడుకునే విధంగా పూర్తి స్థాయి మార్పులు మనం తీసుకురాబోతున్నాం. ఇందుకోసం టీచర్స్ కి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, స్టూడెంట్స్ ప్రత్యేకంగా సెంటెన్సెస్ నేర్పించడం జరుగుతుంది. సో ఆగస్ట్ 15 తర్వాత నెమ్మది నెమ్మదిగా స్టూడెంట్స్ అందరూ కూడా చాలా వరకు సెంటెన్సెస్ ని ఇంగ్లీష్ లో ఫ్రేమ్ చేయడం స్టార్ట్ చేస్తారు. స్టూడెంట్స్ కి టీచర్స్ ఇచ్చే రిస్ట్రిక్షన్స్ కూడా ఇంగ్లీష్ లో స్టార్ట్ కాబోతున్నాయి. సో దీని వల్ల స్టూడెంట్స్ లో చాలా ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడేటటువంటి స్కిల్స్ వేగంగా డెవలప్ అవుతాయి. అంటే ఇప్పటికే మన పిల్లలు ఇంగ్లీష్ చదవడం, అర్థం చేసుకోవడంలో హయ్యర్ క్లాసులకు వచ్చినప్పటికీ చాలా అద్భుతంగా ఉంటున్నారు, కానీ మాట్లాడే విషయంలో కొంచెం ఎక్కడో వెనకబడి ఉంటున్నారు చాలా మంది స్టూడెంట్స్. దాన్ని కూడా రెక్టిఫై చేయడం కోసం ఈ స్పోకెన్ ఇంగ్లీష్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి క్లాస్ రూమ్ లో కూడా ఇంగ్లీష్ మాట్లాడుకునేటట్టు ఒక మంచి అట్మాస్ఫియర్ ని మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. అంటే మొట్టమొదటి మార్పు. ఇక రెండో మార్పు ఏంటంటే కర్సివ్ రైటింగ్. ఇప్పటికే 6th to 10th కర్సివ్ రైటింగ్ అంటే ఇంగ్లీష్ లో కలిపి రాతకు సంబంధించినటువంటి కాపీ బుక్స్ ని ఇవ్వడం జరిగింది. బుక్స్ తో పాటే వాటిని మొదలు పెట్టారు. వాటిలో ఉన్నటువంటి మెళకువల్లో కూడా నేను ప్రత్యేకంగా వాళ్ళకి క్లాసుల ద్వారా చెప్పడం జరుగుతుంది. సో యుకేజీ టు 5th క్లాస్ మామూలు స్క్రిప్ట్ రైటింగ్ అందంగా రాయడం నేర్చుకుంటే కాపీ బుక్స్ ద్వారా, 6th to 10th క్లాస్ కర్సివ్ రైటింగ్ ని కలిపి రాతను కూడా నేర్చుకునే విధంగా
చక్కటి ట్రైనింగ్ ని ఎప్పటి నుండి 6th to 10th క్లాస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది రెండవ మార్పు. అలాగే మూడవ మార్పు చాలా ఇంపార్టెంట్, ఇది కూడా ఐఐటి సిలబస్. ఏవైతే ఈ రోజున కార్పొరేట్ స్కూల్స్ ఐఐటి సిలబస్ పేరుతో 6th నుంచి 10th క్లాస్ వరకు మేము ఐఐటి సిలబస్ చెప్తాం అనేటటువంటి పేరుతో ఏదైతే ఎక్స్ట్రా మనీ వసూలు చేస్తున్నారో, అంటే ఒక 20,000 ఫీజు అయితే ఐఐటి సిలబస్ పేరుతో ఇంకో 10,000, అంటే డబ్బు లాగడానికి ఏదో ఒక వివిధ మార్గాల్ని ఏదైతే ఎంచుకుంటున్నారో అలాంటి ఐఐటి సిలబస్ ను కూడా పూర్తి ఉచితంగా ఒక మంచి ఫౌండేషన్ బుక్ ని ఇప్పటికే తయారు చేయడం జరిగింది. అది ప్రింట్ అయిన వెంటనే August 15th కల్లా ఆల్మోస్ట్ ప్రింట్స్ వచ్చేస్తాయి. అది ప్రింట్ అయిన వెంటనే మొట్టమొదటి ఇనీషియల్ స్టెప్ గా ఐఐటి ఫౌండేషన్ సిలబస్ ని, అంటే ముఖ్యంగా అందులో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి అనేక బేసిక్స్ అన్ని కూడా అందులో ఉంటాయి, వాటిని కూడా 6th to 10th క్లాస్ ఐఐటి ఫౌండేషన్ సిలబస్ ను కూడా మనం 6th to 10th క్లాస్ విద్యార్థులకి మొదలు పెట్టడం జరుగుతుంది. ఇది మూడవ మార్పు. అలాగే అన్ని క్లాస్ రూమ్స్ లోని టీవీస్, గతంలోనే మనం ఈ ప్రయోగాన్ని చాలా విజయవంతంగా అమలు చేసాం, ఎన్నో విషయాలు టీవీ ద్వారా నేర్పించేటటువంటి ప్రయత్నం చేసాం. ఇప్పటి నుంచి బిల్డింగ్స్ లో రూమ్స్ లో ఉంటాయి కాబట్టి చాలా ఫుల్ ప్లెజ్డ్ గా అనేక విషయాలు, ప్రపంచానికి సంబంధించినటువంటి అనేక వీడియోలు గాని, అలాగే నేను ప్రత్యేకంగా డిజైన్ చేసినటువంటి వీడియో క్లాసెస్, అంటే నేను ఇంకా ప్రతి క్లాస్ కి వెళ్ళి లెసన్ చెప్పినట్టే ఉంటుంది. సో ఆ విధంగా మంచి లెసన్స్ ని వీడియోస్ రూపంలో తయారు చేసి వాటికి గ్రాఫిక్స్ కూడా జోడించి పిల్లలందరికీ కూడా అర్థమయ్యే విధంగా టీవీలో ప్రతిరోజు కూడా నా క్లాసు ఒక అరగంట సేపు ప్లే అయ్యేటటువంటి విధంగా వాటిని డిజైన్ చేయడం జరుగుతుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రెస్ ని పిల్లలందరిలోనూ కూడా తీసుకురాగలుగుతుంది. సో ఇది చాలా విజయవంతమైనటువంటి ఒక నాలుగవ మార్పు. ఇక ముఖ్యంగా కల్చరల్ యాక్టివిటీస్ లో ఇప్పటికే మనం సింగింగ్, డ్రాయింగ్, డాన్సింగ్ లాంటివి నేర్పిస్తూ ఉంటాం, బట్ ప్రొఫెషనల్ డాన్స్, ప్రొఫెషనల్ సింగింగ్ దీనికి డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఒక భరతనాట్యమో కూచిపూడో నేర్చుకోవడానికి మామూలు డాన్స్ నేర్చుకోవడానికి చాలా తేడా ఉంటుంది, అలాగే మామూలుగా పాట నేర్చుకోవడానికి సంగీతం నేర్చుకుని సాంగ్ నేర్చుకోవడానికి చాలా తేడా ఉంటుంది. అందుకని ప్రొఫెషనల్ డాన్సర్ తో ఇప్పటికే మాట్లాడడం జరిగింది, అలాగే ప్రొఫెషనల్ సింగర్స్ ను కూడా కొంతమందిని కన్సల్ట్ చేస్తున్నాను. మేబీ ఈ ఆగస్ట్ నెల నుంచే ప్రొఫెషనల్ డాన్స్ క్లాసులు, ప్రొఫెషనల్ సింగింగ్ క్లాసులు కూడా మన స్కూల్లో స్టార్ట్ కాబోతున్నాయి. దాంతో పాటుగా ప్రొఫెషనల్ గేమ్స్ కూడా, అంటే ఇప్పటికే మన క్రికెట్, కబడ్డీ, బాస్కెట్బాల్, వాలీబాల్, షటిల్ ఇలాంటి గేమ్స్ అన్ని కూడా మన స్కూల్లో చక్కగా ఆడుకుంటారు పిల్లలు, వాటికి ఎలాంటి ఫీజు కూడా మనం తీసుకోం. దాంతో పాటుగా ఇంకొంచెం ప్రొఫెషనల్ కాస్ట్లీ గేమ్స్, ఆర్చరీ అంటే బాణాలు వేయడం కానీ, అలాగే షూటింగ్, గన్తో షూటింగ్ కానీ, ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ గేమ్స్. ఇవన్నీ కూడా కాస్ట్లీ గేమ్స్, వీటిని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అంటే బాణాలు వేయడం ఏదో మనం తయారు చేసుకున్న బాణాలు, లేకపోతే తీర్థంలో దొరికేటటువంటి ప్లాస్టిక్ బాణాలు కాదు, ప్రొఫెషనల్ ఆర్చరీ సెట్ సుమారు 15,000 to 20,000 ఉంటుందా ఆ ఒక సెట్ వచ్చి, అలాగే ప్రొఫెషనల్ గన్, ఎయిర్ గన్స్ ఉంటాయి, ప్రొఫెషనల్ గన్స్ లైసెన్స్ అక్కర్లేనటువంటివి, అలాంటి గన్ను కూడా ఒక 15,000 to 20,000 ఉంటుంది అది కూడా, అలాంటి ఒక గన్ని, అలాంటి ఒక ఆర్చరీ సెట్ ని కూడా తెప్పించడం జరుగుతుంది. అలా ఎవరికైనా పేరెంట్స్ కి ప్రొఫెషనల్ గేమ్స్ లో కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఆర్చరీ, షూటింగ్ లాంటివి కూడా పిల్లలకి మీరు నేర్పించుకోవచ్చు. అది తీసుకొస్తున్నటువంటి ఐదవ మార్పు. ఇక ఆరవ మార్పు. ఆరవ మార్పు ఏంటి అంటే ఒక ప్రత్యేకమైన రూమ్ ని కంప్యూటర్ కోసం, లైబ్రరీ కోసం, ఒక 10 కొత్త కంప్యూటర్లు కొని, ఒక మంచి కంప్యూటర్ ల్యాబ్ ని, దానితో పాటుగా ఒక 500 బుక్స్, డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ కి సంబంధించినటువంటి ఒక 500 బుక్స్ ను కూడా ఒక మంచి లైబ్రరీని ఏర్పాటు చేసి, ఒక మంచి కంప్యూటర్ ల్యాబ్ ని ఏర్పాటు చేసి, దానితో కూడా 6th to 10th క్లాస్ స్టూడెంట్స్ కి ప్రత్యేకంగా ఒక లైబ్రరీ అవర్ ని, అలాగే ఒక కంప్యూటర్ అవర్ ని కూడా కేటాయించి మంచి కంప్యూటర్ నాలెడ్జ్ ని, అలాగే చక్కటి బుక్స్ చదివేటువంటి అవకాశాన్ని కూడా మన స్కూల్లో కల్పించబోతున్నాం. ప్రధానంగా ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి ఈ 6 మార్పులు కూడా మన శ్రీరామ పబ్లిక్ స్కూల్ యొక్క స్వరూప స్వభావాన్ని పూర్తి స్థాయిలో, అంటే ఏవైతే కార్పొరేట్ స్కూల్ సగం చేసి సగం చేయలేవో వాటన్నిటిని కూడా మనం అధిగమించి ఒక పూర్తి స్థాయి నెంబర్ 1 స్కూల్ ని మనం నెలకొల్పడానికి ఈ 6 మార్పులు కూడా చాలా ఉపయోగపడతాయి. సో పేరెంట్స్ కూడా ఆల్రెడీ నేను మెసేజ్ లో పెట్టడం జరిగింది, పేరెంట్స్ గా మీ పిల్లల్ని ఏ విధంగా మీరు స్కూల్కి పంపించాలి, ఏ విధంగా మీరు తీర్చిదిద్దాలి, మీ బాధ్యత ఏంటి అనేది కూడా నేను మెసేజ్ పెట్టడం జరిగింది మొన్ననే. ఆ మెసేజ్ ని ఫాలో అవుతూ ఇప్పుడు నేను తీసుకురాబోయేటటువంటి మార్పులకి మీ పిల్లల్ని సిద్ధం చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. సో ఖచ్చితంగా ది బెస్ట్ స్కూల్ గా మన శ్రీరామ పబ్లిక్ స్కూల్ ని త్వరలోనే మనం మార్చబోతున్నామని ఈ సందర్భంగా పేరెంట్స్ అందరికీ కూడా తెలియజేస్తూ
మరి ఒకసారి మీకందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు.